మా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న గంట బెల్ను నొక్కండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణ్, మీరు చూస్తున్నారు ఏఆర్పిఎల్ న్యూస్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే ఎస్ఎస్సి రిక్రూట్మెంట్ 2019 అప్లై ఆన్లైన్ ఫర్ సిహెచ్ఎస్ఎల్ 10+2 అంటే ఇంటర్ తోటి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకు దీంట్లో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఇన్వైటెడ్ ఫర్ అప్లికేషన్ కండక్టెడ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ తోటి అయితే ఉన్నాయని చెప్తున్నారు. మనకు దీంట్లో ఎన్ని కేటగిరీలో జాబ్స్ పడ్డాయి, అలాగే మనకు ఎలిజిబుల్స్ ఏంటి, అలాగే ఫీజు ఎంత ఉంటుంది అప్లికి, ఇది ఓవరాల్గా ఇండియా లెవెల్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, దానికంటే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ద వీడియో స్టార్ట్. మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి దీనికి 100 రూపీస్, అలాగే ఉమెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు పీడబ్ల్యూడీ ఈఎస్ఎం వాళ్ళకు లేదు ఫీజు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనకు ఇది పేమెంట్ మెథడ్ వచ్చేసి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా ఉంది. ఆఫ్లైన్లో అయితే ఎస్బీఐ చలన ద్వారా చేయొచ్చు, లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా మనం ఆన్లైన్ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ మనకు దీంట్లో స్టార్టింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 5/3 అంటే ఈ నెల 3వ తారీఖున ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 5/4 అంటే వచ్చే నెల 5 తారీఖు వరకు ఉంది, అంటే 30 డేస్ టైం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది 30 డేస్ టైం ఉంది. మనకు ఎస్బీఐ నుండి చలన ఎవరైతే ఆఫ్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలనుకుంటున్నారో, ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయాలనుకుంటున్నారో, మనకు 7/4/2019 అంటే వచ్చే నెల 7 తారీఖు వరకు అయితే ఉంది. అలాగే ఆఫ్లైన్ పేమెంట్ మెథడ్ వచ్చేసి మనకు 9/4 వరకు అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇది ఎగ్జామ్ కండక్ట్ అనేది టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మనకైతే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మనకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనకు 1/2/26 7వ నెల 2019 ఈ మధ్యలో అయితే కండక్ట్ చేస్తారు. 1/2/26 మధ్యలో మనకైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి 2 అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు మినిమం 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు ఉండాలి, ఇంక్లూడింగ్ మనకు క్యాండిడేట్ బిట్వీన్ 1992-1 2001 ఈ మధ్యలో బిట్వీన్లో ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికేబుల్ ఫర్ రూల్స్ ప్రకారం అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ మనకు 12th స్టాండర్డ్ పాస్ అయి ఉండాలి ఏదైనా రికగ్నైజ్ బోర్డు నుండి, లేకపోతే మనకు ఈక్వలెంట్ అంటే 12కు ఈక్వల్గా ఏదైతే ఉండదో అవి కూడా ఇంక్లూడింగ్ చేశారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకు పోస్ట్ నేమ్స్ ఏమున్నాయి, అసలు ఏ పోస్ట్లో మనకు రిలీజ్ చేయడం జరిగింది అవైతే ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ డివిజన్ క్లర్క్ అనేది ఉంది మనకు, జేఎస్ఏ అంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జేఎస్ఏ. అలాగే పోస్టల్ అసిస్టెంట్, స్ట్రింగ్ అసిస్టెంట్ ఇదైతే 2nd. అలాగే మనకు డాటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ, ఈ 3 రకాల పోస్ట్లు అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వారు త్వరలో అయితే చెప్తానని చెప్పారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఇంకేసి డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ లింక్ పీడిఎఫ్ అనేది నేను కింద లింక్లో ఇస్తాను, అక్కడ నుండి మీరైతే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే పూర్తిగా చదవండి. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, జై హింద్.